రేకులు తెరిసే తెరిసే మొగలి రేకులు తెరిసే ముగ్గురు ఊరేసుకున్నారు. రాత్రి కూడా నాతో నవ్వుతూ మాట్లాడారు ధర్మబాబు. తెల్లారేసరికి ఇంత ఘోరం చేసుకుంటారన్న అనుమానమే రాలేదు ధర్మబాబు. అయ్యో, ఆ పసి వాళ్ళెంత బాధపడుతున్నారో చూడండి. అసలు ఇదంతా నీ తప్పక్క. నీకున్న దాంతో నువ్వు తృప్తి పడక నా ఆస్తి మీద కన్ను వేశావు. దాన్ని లాక్కోమని నీ కొడుకుని రెచ్చగొడుతూ పోయావు.
కలో గింజో తాగుతూ అందరూ సుఖంగా ఓ కప్పులో పడి ఉండేవాళ్ళం. వేరుపోయావు, కోర్టులన్నావు, కేసులన్నావు. మొన్న కూడా ఇంటికి వచ్చి నువ్వు నాశనం అయిపోతావు లక్ష్మి అని శాపనర్థాలు పెట్టిపోయావు. తప్పక్క, మనిషికంత ఆశ అసూయ ఉండకూడదు. ఇప్పుడు చూడు, అన్ని వదులుకుని పిల్లల్ని అనాథలు చేసి ఎలా వెళ్ళిపోవలసి వచ్చిందో. అయినా ఓడిపోతే తట్టుకోలేక ప్రాణాలు తీసుకునే దానికి ఎందుకు గొడవలు పెట్టుకున్నావక్క? ఇప్పుడు మా అందరికీ దూరం అయ్యావు. అన్ని మాట్లాడుతుంటే ఆమె నోరు ఎందుకు పడిపోవట్లేదు? ఆశ అట, ఆశీవట, ఆత్మహత్యలట, అంతా అబద్ధం. నువ్వు ఆత్మహత్యలు కాదు, అచ్చలే రామూర్తి గెలుస్తాడని ఆ రాక్షసులే. నోరు ఇవయ్యా, నోరు ఇవయ్యా ముందు, లేకపోతే రేపు రామూర్తి స్థానంలో నువ్వు ఉంటావు, అతని పిల్లల స్థానంలో నీ పిల్లల్ని నీ శవం మీద పడి ఏడుస్తుంటారు. కాబట్టి గట్టిగా నోరు మూసుకో, ఇవి ఆత్మహత్యలే. వద్దు బాబయ్య, మనమేం మాట్లాడద్దు, కడుపు రగిలిపోతుంది. వద్దు, పెదవాడి కోపం పెదవికి చేటన్నారు, గుర్తుంచుకో. ఏంటి ముగ్గురు ఏదో చర్చించుకుంటున్నట్టున్నారు? ఏ వరదరాజులు? ఏమీ లేదు, ఆలస్యం అయిపోతుంది కదా, రావలసిన వాళ్ళంతా వచ్చేశారు, ఇక కర్మ జరిపించేద్దామని. మంచిది, కానివ్వండి. ఓడిపోతారని అర్థమైనట్టుంది, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఊరు, అమ్మ, నేను, నానమ్మ, అన్ని అన్ని నీకు దూరమైనా నాన్న
నాన్నా ఎక్కడికి వెళ్తున్నా నాన్నా నాన్నా నాకు భయం వేస్తున్నానా ధర్మ 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 అదే అదే వద్దు నువ్వెప్పటికీ దేనికి భయపడకూడదని నేను ఇదంతా చెప్తున్నాను ఇలా చేయబోతున్నారని మీకు ముందే తెలుసున్నా అందుకే ఆ రోజు నాతో అలా మాట్లాడారు కానీ నన్ను ధైర్యంగా ఉండమని మీరెందుకు నన్ను ఇలా పిరిగ్గా చేశారు ఎందుకు నువ్వు అమ్మ నానమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఎందుకు నాన్న బాబు ఆఖరిసారి ఆఖరిసారి అమ్మ నాన్నని నాన్నమ్మని చూసుకో బాబు వాళ్ళు మళ్ళీ కనపడరు ఇప్పుడే ఇప్పుడే బాగా చూసుకోండి బాబు బాగా చూసుకోండి ఎప్పుడు పిల్ల రాక్షసి పిల్ల రాక్షసి అని శాతం గురించి కలవరించేది చూడు శాతమ్మ నానమ్మ చూడు వెళ్ళలేదులే అసలు నాన్న నీతో ఇంతకాలం ఎలా వేగుతున్నాడో పిల్ల రాక్షసి మీ నాన్న నాతో వేగుతున్నాడటే ఒక్క నాన్నే కాదు నేను కూడా చేస్తున్నాను నీతో వేగలేక నీకు మరీ హద్దు పొద్దు లేకుండా పోయింది నిన్ను అంత నిదానమైతే తెల్లారిపోతుంది ఆ పూలు కాస్త తొందరగా అల్లిపెట్టన్న పూర్ణమ్మ
తెరిసే మొగలి రేకులు.